హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనా హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ ఐటమ్ అన్నమాట మినప సున్నుండలు. చాలా టేస్టీగా, చాలా ఎమ్మెగా, చాలా స్వీట్ స్వీట్గా, ఎంత సింపుల్గా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫుల్ వీడియో చూసేసేయండి. చాలా పర్ఫెక్ట్గా చూసారా, లడ్డు అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మీకు తప్పకుండా నచ్చుతుంది, చూసి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఫుల్ వీడియో చూసేసేయండి. బెల్లము నేను 700 grams తీసుకున్నాను, బాగా మెత్తగా దంచేసాను. మీరు తురిమినా పర్వాలేదు, తురిమి తీసుకున్నాను నేను కూడా. అలా అయిపోయింది బెల్లం కదా, తడ అనేది ఉంటుంది బెల్లంలో. తర్వాత పొట్టు మినపప్పు, మినువులు అంటారు కదా, వాటిని పట్టించి పొట్టుతోనే తీసుకున్నాను నేను. పొట్టు మినువులు, మినపప్పు, వాటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫ్రై చేస్తున్నాను. కొద్ది కొద్దిగా తీసుకొని 700 grams బెల్లం తీసుకున్నాను కదా, దానికి డబల్ అంటే 1.5 kg మినపప్పు తీసుకున్నాను నేను. చక్కగా ఫ్రై చేసేసుకొని బాగా దోరగా వేగిపోవాలన్నమాట. వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత చూసారా ఆ కలర్ రావాలి ఫ్రై చేసినప్పుడు. నెక్స్ట్ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మొత్తం కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసేయండి. మినపప్పు ఫ్రై చేసి పెట్టి పక్కకు పెట్టుకున్న మినపప్పుని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టండి. తర్వాత మనం మిక్సీ పట్టింది ఇగో ఈ టెక్స్చర్లో రావాలి, అంటే మనకు ఒకేసారి స్మూత్గా మెత్తగా పౌడర్ లాగా రాదు. అందుకనే నేను పట్టిన వెంటనే ఒక జల్లెడ తీసుకొని, అయితే మన పిండి పట్టే జల్లెళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని మన పిండి పట్టిన పిండిని పౌడర్ని అందులో వేసి నేను జల్లెడ పెట్టాను. అదిగో అలా చేయండి, జల్లెడ పిండి అంతా జల్లెడ పట్టేసేయండి. జల్లెడ పట్టగా మిగిలిన రవ్వ రవ్వగా మిగులుతుంది కదా లాస్ట్లో, అదిగో చూడండి రవ్వ రవ్వగా పలుకులు పలుకులు వచ్చేది. దాన్ని తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకున్నాను. ఇదిగో మొత్తం పౌడర్లా చేసుకొని మిక్సీ పట్టుకున్నాను జల్లడించుకొని. అదిగో అలా మెత్తటి పౌడర్ లాగా రావాలి మొత్తం. ఫైనల్గా మొత్తం పౌడర్ల మెత్తటి పౌడర్ లాగా. తర్వాత నెక్స్ట్ నేను 150 grams నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యిని స్టవ్ ఆన్ చేసి కడాయిలో హీట్ చేసుకున్నాను. 150 grams పట్టింది నాకు. బెల్లంలో కూడా తడి ఉంటుంది కదా, సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఆ పిండిలో ఇప్పుడు కాగబెట్టిన నెయ్యి వేసుకొని చక్కగా కాలుతుంది కదా నెయ్యి, గరిటెతో కలిపేసుకుందాం. చక్కగా నెయ్యి మొత్తం పిండికి పట్టేసేయాలి. చిన్నగా నెమ్మదిగా పిండి మొత్తం కలిపేసుకొని అలాగే అలాగే కలిపేసుకొని నెక్స్ట్ బెల్లం తీసుకున్నాం కదా మనం, 700 grams తీసుకున్నాం బెల్లం. ఆ బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్, ఆ తురిమిన బెల్లాన్ని ఆ పిండిలో, పిండి అని నెయ్యి వేసాం కదా మనము, అందులోనే బెల్లం అనేది కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం తురిమి తీసుకున్నా నేను, బెల్లంలో వాటర్ ఉండడం వల్ల అది గట్టగట్టిపోయింది. సో మొత్తం బెల్లం మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఆ బెల్లము నెయ్యి పిండి అంతా బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం పిండి అనేది ఇలా ఒత్తగానే ఉండేలాగా అవ్వాలన్నమాట.
అదిగో చూడండి, ఇప్పుడు మనం పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఉండలాగా ఆ టెక్స్చర్ అనేది వస్తే మనకి లడ్డు అనేది చుట్టడం ఈజీగా అవుతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని లడ్డూలు చుట్టుకుంటున్నాను. చాలా ఈజీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సేమ్ మనకి బేకరీస్లో దొరికే లడ్డూ లాగానే ఉంటుంది. అలా ఒక్కొక్క లడ్డూ తీసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. నేను పొట్టు మినపప్పే కాదు, మనకి జనరల్గా స్టోర్లో దొరికే మినపప్పు మినపగుండ్లు అంటారు కదా, పొట్టు లేనివి, అవైనా యూస్ చేయొచ్చు. నేనైతే పొట్టు మినపప్పు తీసుకున్నాను కలర్ కోసం, సున్నుండ కలర్ అనేది రావడం కోసం నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. అలా లడ్డూలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఏ రెసిపీ అంతే వెరీ సింపుల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేఘనా హోమ్ ఫుడ్స్, బాయ్ ఫ్రెండ్స్.